హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం జియో అడ్వాన్స్ రీఛార్జెస్, అన్లిమిటెడ్ 5G, ఇంకా వౌచర్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. సో వీడియో పూర్తిగా చూడండి, అందరికీ విషయం తెలుసా. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక మీరు స్క్రీన్ పై చూస్తున్నట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్, ఇలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీటిలో జాయిన్ అయితే మీరు మంచి మంచి ఆఫర్స్ అన్ని కూడా అందరికన్నా ముందే తెలుసుకునే అవకాశం ఉంది. చాలా మంచి ఆఫర్స్ అయితే టాప్ లో పిన్ చేసి ఉంటాయి. సో డైలీ ఒకసారి కానీ ఈ ఆఫర్ చెక్ చేయడం మర్చిపోద్దు. ఇక మీరు ఇప్పుడు మైజియో అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే కింద ఉన్న బ్యానర్స్ లో ఒక బ్యానర్ లో మీకు ప్రైస్ ఇంక్రీస్ అలర్ట్ అని ఉంటుంది. ఇక్కడే కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారనమాట. చాలా మందికి ఉన్న కొన్ని డౌట్స్ అయితే ఇక్కడే క్లారిఫై అయ్యే అవకాశం ఉంది. నేను ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను, మీరు స్క్రీన్ జాగ్రత్తగా గమనించండి. మనకి ఏం చెప్తున్నారంటే అప్ టు 25% వరకు ప్లాన్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రీఛార్జ్ ఇన్ అడ్వాన్స్ అండ్ సేవ్ అప్ టు 25% వితౌట్ లూజింగ్ కరెంట్ ప్లాన్ వ్యాలిడిటీ ఆర్ బెనిఫిట్ అని ఉంది. సో జియో ఇక్కడ అఫీషియల్ గానే చెప్తుంది, మీరు రేట్లు పెరిగే ముందే అడ్వాన్స్ గా రీఛార్జ్ చేసుకోండి అని చెప్తున్నారు. అది కూడా మీ కరెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దాని వ్యాలిడిటీ అది పోగొట్టకుండా అని. సో మీరు ఎవరైనా కానీ 2, 3, 4, 5 అడ్వాన్స్ ప్లాన్స్ రీఛార్జ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇప్పుడే మీరు చేసుకోవచ్చు. 3వ తారీఖు కన్నా ముందే ఒకదాని తర్వాత ఒకటి యాక్టివేట్ అవుతుంది. మీరు యూజ్ చేస్తున్న కరెంట్ ప్లాన్ వ్యాలిడిటీ అయితే మాత్రం ఏమాత్రం కూడా మిస్ కాదు. ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తున్న ప్లాన్ అది ఈవెన్ 3వ తారీఖు తర్వాత ఎక్స్పైర్ అయినా కానీ మీరు అడ్వాన్స్ గా రీఛార్జ్ చేసుకున్న ప్లాన్స్ ఒకదాని తర్వాత ఒకటి యాక్టివేట్ అవుతుంటాయి అన్నమాట. సో వ్యాలిడిటీకి సంబంధించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు అడ్వాన్స్ రీఛార్జ్ చేసుకున్నట్టయితే. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 5G అన్లిమిటెడ్ వచ్చేసరికి దీనికి సంబంధించి నేను ఆల్రెడీ కస్టమర్ కేర్ తో మాట్లాడాను. మీరు కూడా 199 నెంబర్ కి కాల్ చేసి కావాలనుకుంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా వాల్యూ ప్లాన్స్ లో చూస్తున్నారు కదా, జస్ట్ మనకి 155 ప్లాన్ మాత్రం ప్రస్తుతానికి ఉంది. ఇక్కడ 395 ఇంకా 1559 ప్లాన్స్ రిమూవ్ చేశారని ఏ రోజు అయితే కొత్త ప్లాన్స్ రిలీజ్ అయ్యో ఆ రోజు నేను వీడియో పెట్టడం జరిగింది. సో అలాంటి క్విక్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక చిన్న ప్లాన్ కి వచ్చేసరికి 239 ప్లాన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి 28 డేస్ వ్యాలిటీ వస్తుంది, డైలీ 1.5 GB డేటా మాత్రం వస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం అంటే 3వ తారీఖు తర్వాత మనం డైలీ 2 GB లేదా పైన డేటా వచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేస్తేనే మనకి అన్లిమిటెడ్ 5G అనేది వస్తుంది. బట్ ఈ 239 ప్లాన్ మనం ఇప్పుడే రీఛార్జ్ చేసుకున్నట్టయితే 3వ తారీఖు తర్వాత యాక్టివేట్ అయినా గానీ మనకి అన్లిమిటెడ్ 5G వచ్చే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి అన్లిమిటెడ్ 5G డేటా ఫర్ ఎలిజిబుల్ సబ్స్క్రైబర్స్ అని ఉంది. సో మీరు ఎవరైనా గానీ పెద్ద రీఛార్జెస్ చేసుకోలేను, ప్రస్తుతానికి 1 or 2 రీఛార్జ్ చేసుకోగలను అనుకుంటే ఇలాంటి రీఛార్జెస్ ఇదే చేయాలని లేదు. మీరు 2 GB లేదా 2.5 GB, 1.5 GB ఏ ప్లాన్స్ అయినా గానీ రీఛార్జ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఆ ప్లాన్ తో పాటు అన్లిమిటెడ్ 5G అని చూపించినట్టయితే, అంటే ఇప్పుడు చూపించినా గానీ 3వ తారీఖు తర్వాత యాక్టివేట్ అయితే అప్పుడు కూడా మీకు అన్లిమిటెడ్ 5G వచ్చే అవకాశం ఉంటుంది. సో సెకండ్ డౌట్ కూడా మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకున్నా గానీ అన్లిమిటెడ్ 5G ఆఫర్ ఆ పర్టికులర్ ప్లాన్ తో ఇప్పుడు ఉన్నట్టయితే 3వ తారీఖు తర్వాత కూడా అది ఎప్పుడైనా గానీ నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలల తర్వాత ఎప్పుడైనా గానీ మీకు అన్లిమిటెడ్ 5G వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా కారణం వల్ల రూల్స్ మారితే అప్పుడు మనం చేయగలిగేది అయితే ఏమీ లేదు. ఇక జియో వౌచర్స్ కి సంబంధించి కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. మీరు హోమ్ స్క్రీన్ లో మొబైల్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కిందకి స్క్రాల్ చేస్తూ వెళ్ళినట్టయితే ఒక చోట మీకు వౌచర్స్ ఆప్షన్ కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించకపోయినా గానీ మెనూ బటన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే అక్కడ కూడా మీకు వౌచర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఉన్న వౌచర్స్ చూపిస్తుంది. ప్రస్తుతానికి అయితే యూ హ్యావ్ నో వౌచర్స్ అని చూపిస్తుంది. దాని కారణం ఏంటంటే నేను ఎలాంటి వౌచర్స్ పర్చేస్ చేయలేదు కాబట్టి. వౌచర్స్ పర్చేస్ చేయడం కోసం సింపుల్ గా బై వౌచర్స్ దగ్గర ట్యాప్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలనుకుంటే మాత్రం నో హౌ ఇట్ వర్క్స్ ఉంది, అక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 రకాల వౌచర్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఒకటి ప్లాన్ వౌచర్, మరొకటి డివైస్ వౌచర్. మనం ప్లాన్ వౌచర్స్ పర్చేస్ చేస్తున్నట్టయితే మనం వేరువేరు ప్లాన్స్ సంబంధించి రీఛార్జ్ వౌచర్స్ రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఎలా పర్చేస్ చేయాలనుకుంటే మీరు బై వౌచర్స్ దగ్గర ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన ప్లాన్ తీసుకుంటారు, ఆన్లైన్ లోనే పర్చేస్ చేస్తారు. ఇక మీరు రిడీమ్ లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మీరు వౌచర్స్ రూపంలో పర్చేస్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే మీరు అది మీకు మీరుగా రిడీమ్ చేసుకోవచ్చు, అంటే మీ అకౌంట్ లోకి యాడ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ ప్లాన్ ని, లేదా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా గానీ మీ ప్లాన్ ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్ లో మీరు మీ నెంబర్ యూజ్ చేయను అనుకున్నా, లేకపోతే మీకు అన్ని రీఛార్జ్ అవసరం లేదనుకున్నా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇంపార్టెంట్ విషయం అయితే బాటమ్ లో ఉంది, బెనిఫిట్ ఆఫ్ బయింగ్ వౌచర్స్ అని ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ వౌచర్ వన్స్ బాట్ రిమైన్ సేవ్డ్ ఇన్ యువర్ అకౌంట్ అంటిల్ యూ కెన్ రిడీమ్ ఇట్ అని ఉంది. అంటే మీరు ఒకసారి ఈ వౌచర్ పర్చేస్ చేసినట్టయితే మీరు రిడీమ్ చేసే వరకు కూడా అక్కడే ఉంటుందని చెప్తున్నారు. యూ కెన్ రిడీమ్ ఇట్ ఎనీ టైమ్ యూ వాంట్ యాజ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పైరీ డేట్ అని ఉంది. అంటే మీరు పర్చేస్ చేసినా మీరు ఎప్పుడైనా కానీ రిడీమ్ చేసుకోవచ్చు, దానికి ఎక్స్పైరీ డేట్ లేదని చెప్తున్నారు అనమాట. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, హౌఎవర్ ఇఫ్ యూ ట్రాన్స్ఫర్ ఆర్ గిఫ్ట్ ఇట్ టు అదర్స్ దే విల్ హ్యావ్ టు యూజ్ ఇట్ విత్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఫ్రేమ్ అని ఉంది. సో మీరు కనుక ఎవరికన్నా ట్రాన్స్ఫర్ కనుక చేసినట్టయితే మీ ప్లాన్ వౌచర్ ని వాళ్ళు రిడీమ్ చేసుకోవడానికి అయితే మాత్రం ఒక టైం ఉంటుంది, ఆ టైం లోపలే రిడీమ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఆ పర్టికులర్ టైం ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఎవరికైనా గానీ ప్లాన్ వౌచర్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే వాళ్ళు వీలైనంత తొందరగా యాక్టివేట్ చేసుకునేలా చూడండి. అలా అయినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళ అకౌంట్ లో ఎక్స్పైరీ చూపిస్తుందేమో అనుకుంటున్నాను. అలా ఎవరైనా కానీ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఎక్స్పైరీ డేట్ చూపిస్తుందా, ఎన్ని రోజులు ఉందో తప్పనిసరిగా వీడియోలో కామెంట్ చేయండి. ఈ విధంగా జియోకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్విక్ అప్డేట్స్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే అందరికీ విషయం తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మన టెలిగ్రామ్
లేదా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అయితే వీడియో చేయలేని విషయాలకి చిన్న చిన్న విషయాలు అన్నింటికి కూడా అక్కడ అప్డేట్స్ వస్తాయి. ఇక మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.